శ్రీమద్భాగవతంలో చాలా శక్తివంతమైనదిగా కీర్తింపబడినది శ్రీమన్నారాయణ కవచం. మహేంద్రుడంతటి వాడు కూడా విశ్వరూపుని వలన శ్రీమన్నారాయణ కవచమును ఉపదేశముగా పొంది తత్ప్రభావం చేతనే రుద్రాసురుని వంటి వారిని సంహరించగలిగాడు. ఈ కవచమును పఠించినటువంటి వారికి కలుగు శక్తి ఎట్లాంటిదో ఈ కవచమునందే వర్ణింపబడింది. అనేక కార్యక్రమములలో బయటకు వెళ్లి వస్తూ ఉండేటువంటి వారు, తమ యొక్క రంగములలో పోటీలను ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఈ కవచమును చదవడం చాలా అవసరం. ఎవరైతే ఈ కవచమును పఠిస్తారో వారికి కవచము వలె ఈ స్తోత్రము అండదండలుగా ఉండి సంరక్షిస్తూ ఉంటుంది. శ్రీమన్నారాయణ కవచ పఠనం చేయాలి. సహస్రాక్షః సవాహానరిసైనికా క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యాబుభుజే శ్రియం భగవం స్తన్వమాచక్ష్వ వర్మ నారాయణాత్మకం యథా తథాయినః శత్రూన్ యేన గుప్తో జయన్ వృధే. శ్రీశుక ఉవాచ పురోహితస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృచ్చతే నారాయణాఖ్యం వర్మాః తదిహైకమనాః శృణు. విశ్వరూప ఉవాచ ధౌతాం ఘ్రిపాణి రాచమ్య సపవిత్ర ఉదన్ముఖః కృతస్వాంగకరణ్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః. నారాయణ వయం వర్మ సన్నక్కేద్భయ ఆగతే పాదయోర్జానునోరూర్వోః ఉదరే హృద్యధోరసి ముఖే శిరస్యానుపూర్వ్య ఓంకారాదీని విన్యసేత్. ఓం నమో నారాయణాయేతి విపర్యయమధావివ కరన్యాసం తదకుర్యాత్ ద్వాదశాక్షర విద్యయా ప్రణవాదియ కాలాంతం అంగుళ్యంగుష్ఠపర్వసు న్యసేద్హృదయ ఓంకారం వికారమనుమూర్ధని. షకారం తు భృవోర్మధ్యే నకారం శిఖయా దిశేత్. వేకారం నేత్రయోర్యుంద్యాత్ నకారం సర్వసంధిషు. మకారమస్త్ర ఉద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్ బుధః. సవిసర్గం ఫణం తం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్. ఓం విష్ణవే నమ ఇతి ఆత్మానం పరమం ధ్యాయేత్. ధ్యేయం షట్ శక్తిభిర్యుతం విద్యా తేజస్తవో మూర్తిం ఇమం మంత్రముదాహరేత్. కవచం పఠింపబడుతుంది. ఓం హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షా న్యస్తాం ఘ్రిపద్మపదగేంద్రపృష్ఠే దరారి చర్మాసి గదేషు చాప పాశాన్ దధానోష్టగుణోష్టబాహుః. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిః యాదో గణేభ్యో వరుణస్య పాశాత్. స్థలేషు మాయా భటువామనోవ్యా త్రివిక్రమఖేవ దువిశ్వరూపః. దుర్గేష్వటవ్యాధిముఖాదిషు ప్రభుః పాయాన్ నృసింహోసురయూధపారిః. విముంచతో యస్య మహాట్టహాసం దిశో విదేదుర్న్యపదంశ్చ గర్భాః. రక్షద్వసౌ మాధ్వని యజ్ఞగల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః. రామో ద్రిగూఢేష్వధ విప్రవాసే సలక్ష్మణో వ్యాభరతాగ్రజోస్మాన్. మాముగ్రధర్మాదఖిలా ప్రమాదాత్ నారాయణః పాదునరశ్చ హాసాత్. దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్ గణేశః కపిలః కర్మబంధాత్. సనత్కుమారో వదు కామదేవాత్ హయశీర్షా మాం పథి దేవఘేడనాత్. దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. ధన్వం దరిర్భగవాన్ పాత్వపథ్యాత్. ద్వంద్వాద్భయాద్ వృషభో నిర్జితాత్మా.
दिव्यश्च लोकादवताद्यनान्त बलो घणा क्रोधवशादहीन्द्रः वैवायनो भगवान् प्रबोध बुद्धस्तु पाखण्डगणात् प्रमादात् कल्किकलेः कालमलात् प्रपातु धर्मावनायोऽनुकृतावतारः माम् केशवो गदया प्रातरव्य गोविन्द आसङ्गवमात्तवेणुः नारायणः प्राह्नबुदात्तशक्तिः मध्यम् दिने विष्णुरीन्द्रपाणिः देवो वराह्णे मधुहोग्रधन्वा सायम् त्रिधा मावतु माधवो मान् दोषे हृषीकेशवुताद्धराद्रे निषीध एको वधु पद्मनाभः श्रीवत्सधामा बलरात्र ईशः प्रत्यूष ईशोऽसि धरो जनार्दनः दामोदरो व्याधनुसन्ध्यम् प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः चक्रम् युगान्ता नलतिग्मनेमि भ्रमत्समम् तात् भगवत्प्रयुक्तम् दन्दग्धिदम् दग्ध्यरिसैन्यमासु कक्षम् यथा वायुसखो हुदासः गदेश निष्पर्शन विष्णुलिङ्गे निष्पिण्डि निष्पिण्डि अजितप्रियासि कूष्माण्डवैनायक यक्षरक्षो भूतग्रहांश्चूर्णय चूर्णयारीन् त्वम् व्यादुधान प्रमथ प्रेतमात् विशाच विप्रग्रह घोरदृष्टीन् दरेन्द्र विद्रावय कृष्ण पूरितो भीमस्वरोरेर्हृदयानिकम्पयन् त्वम् दिग्मधारा शिवरादिसैन्यम् ईश प्रयुक्तो मम छिन्धि छिन्धि चक्षूंषि चर्मन् शतचन्द्रच्छादय द्विषामघोनाम् हर पापचक्षुषाम् यन्नो भयम् ग्रहेभ्यो भूत् केतुभ्यो नृभ्य एव च सरीसृपेभ्यो दंष्टृभ्यो भूतेभ्योऽम्भोभ्य एव च सर्वाण्येतानि भगवन्नामरूपानुकीर्तनात् प्रयान्तु संक्षयम् सद्यो येन श्रेयः प्रदीपकाः गरुडो भगवान् स्तोत्रस्तोभश्चन्दोमयः प्रभुः रक्षद्वशेषकृच्छ्रेभ्यो विश्वक्सेनस्वनामभिः सर्वापद्यो हरेर्नाम रूपयानायुधानिनः बुद्धीन्द्रियमनः प्राणान् पान्तु पार्षदभूषणाः यथा हि भगवानेव वस्तुतः सदसच्चयत् सत्येनानेन नः सर्वे यान्तुनाशमुपद्रवाः यथैकात्म्यानुभावानाम् विकल्परहितः स्वयम् भूषणायुधलिङ्गाख्य धत्ते शक्तिस्वमायया तेनैव सद्यमानेन सर्वज्ञो भगवान् हरिः पातु सर्वैस्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः विदिक्षु दिक्षूर्ध्वमथः समन्ता अन्तर्बहिर्भगवान् नारसिंहः प्रहापयम् लोकभयम् स्वनेन स्वतेजसाग्रस्तसमस्ततेजाः मघवन्मिदमाख्यातम् वर्म नारायणात्मकम् विजेष्यस्यम् यसायेन दंशितोऽसुरयूथपान् एतद्धारयमाणस्तु यम् पश्यति चक्षुषा पदावासम् स्पृशेत् सद्यः सार्धसात् स विमुच्यते न कुतश्चिद्भयम् तस्य विद्याम् धारयतो भवेत् राजदस्युग्रहादिभ्यो व्याघ्रादिभ्यश्च कर्हिचित् इमाम् विद्याम् पुरा कश्चित् कौशिको धारयन् द्विजः योगधारणया स्वाङ्गम् जहौ समरुधम् वरी
तस्योपरि विमानेन गन्धर्वपतिरे गदा ययौ चित्ररथस्त्रीभिः मृतो यत्र द्विचक्षयः गगनान्यपतत् सद्यः सभिमानोऽप्यवाक्षिराः स बालकिं यवचनात् अश्चीन्यादाय विस्मितः प्राश्य प्राची सरस्वत्याम् स्नात्वा धामस्वमङ्गग श्रीशुक उवाच य इदम् शृणुयात्काले यो धारयति चाहृदः तन्नमस्यन्ति भूतानि मुच्यते सर्वतो भयात् एताम् विद्यामधिगतो विश्वरूपाच्छतक्रतुः त्रैलोक्यलक्ष्मीम् बुभुजे विनिर्जित्य मृधेः सुरान् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्याम् संहितायाम् षष्ठस्कन्धे नारायणवर्मकथनम् नाम अष्टमोऽध्यायः।